మాణిక్యవీణాముపలాలయంతీం మదా మహేంద్ర మలవాగ్విసా మహేంద్రనీలద్యుతికోమలాంగీం

నమో రాజ్య శ్యామల అంటూ ఆ దేవి అంశ మాతంగిని పఠిస్తూ యాభై మంది రుత్వికులతో యజ్ఞయాగాలు ఘనంగా చేసేస్తే ఆ దేవి కరుణించి రాజ్యాధికారాన్ని ప్రసాదించేస్తుందా సీఎం కానీ పిఎం కానీ అయిపోవడం ఇంత సులభమా జనామోదం లేకుండా జగజ్జనని ఆశీస్సులతో జననేత కాగలమా మంత్రాలకు చింతకాయలు రాలతాయా అన్నది సామెత కానీ సీఎంలు కూడా అవుతారా అన్న సందేహం అందరిలో కలుగుతోంది ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు ఉదయిస్తున్నాయంటే ఉన్న అధికార పీఠాన్ని నిలబెట్టుకోవడానికి జగన్ పోల్పోయిన అధికార వైభవాన్ని తిరిగి పొందడానికి చంద్రబాబు ఇద్దరు రాజశ్యామల యాగాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు మరి మాతంగి దేవి ఎవరిని కరుణించి పదవీ పగ్గాలు అందచేస్తుంది అయితే ఇరవై రోజుల్లో అమ్మవారి దయ ఎవరికుందో తెలిసిపోతుంది అసలేంటి రాజశ్యామల యాగం అంటే మన దేశంలో పురాణ కాలం నుంచి వివిధ రకాలైన యాగాలు జరిగాయి యజ్ఞం లేదా యాగం అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడమే వారిని మెప్పించడమే సాధారణంగా యజ్ఞం అనేది అగ్నిహోత్రం ద్వారా వేదమంత్రాల సహితంగా జరుగుతుంది ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు సంప్రదాయాలు ఉన్నాయి అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం యజ్ఞంలోని అగ్నిలో వేసినవి దేవతలందరికీ చేరుతాయని విశ్వాసం దేవతలు సంతృప్తి చెందితే యాగం చేసిన వారి కోరికలు నెరవేరతాయని అంటారు యుద్ధాల్లో విజయం సిద్ధిస్తుందని చెబుతారు పురాణాల్లో చేసిన రాజసూయ యాగం ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం రెండు ఒకటేనా లేదా రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి రాజసూయం అంటే సూయం అంటే శాశ్వతం అని అర్థం రాజ్యాన్ని రాజుని శాశ్వతంగా ఉండేలా చేసేందుకు నిర్వహించే యాగాన్ని రాజసూయ యాగం అంటారు తమ సార్వభౌమత్వాన్ని ప్రకటించుకునేందుకు రాజు నుంచి చక్రవర్తిగా మారే క్రమంలో చేసే యాగమిది రాజసూయ యాగం రాజ్యం నిలబడడానికి నా విజయానికి ఎదురు లేదు అని చెప్పడానికి శత్రువు తన ఎదురు నిలిచేందుకు కూడా సాహసించలేడని చెప్పేందుకు ప్రతీక ఈ యాగాన్ని ఏడాది కాలం చెయ్యొచ్చు మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజులు చెయ్యొచ్చు ఇంకా ఇరవై ఒక్క రోజులు పదహారు రోజులు మూడు రోజులు కూడా చేస్తారు యాగం ముగిసిన తర్వాత పూర్ణాహుతి సమర్పించే సమయానికి అక్కడున్న సభలో ఎవరు గొప్పవారైతే వారికి ధారపోస్తారు ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చేయించిన యాగమిది రాజసూయ యాగం ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చేయించాడు మహాభారతంలో సభాపర్వంలోనే ఉంటుంది ఈ యాగం ప్రస్తావన శత్రు క్షయాన్ని కీర్తిని విజయాన్ని సిద్ధింపచేస్తుంది కాబట్టి తప్పక ఈ యాగాన్ని చేయాలని శ్రీకృష్ణుడు సూచించాడు మయసభలో దుర్యోధనుడి పరాభవం వల్ల మహాభారత యుద్ధానికి మూలం కూడా ఇక్కడే జరిగింది యాగం పూర్తయిన తర్వాత శిశుపాలుడి వధ జరిగింది ఇక్కడే అంటే యాగం పూర్తయిన వెంటనే శత్రు సంహారం జరిగిందంటారు రాజశ్యామల యాగం అంటే రాజ్యలక్ష్మి వరించాలని విజేతగా నిలిచేలా చేయాలని చేసేదే రాజశ్యామల యాగం ఈ యాగం చేస్తే శత్రువు బలం తగ్గుతుంది రాజకీయాల్లో విజయలక్ష్మి వరిస్తుందని నమ్ముతారు మహాభారతంలో ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చేయించిన రాజసూయ యాగం ప్రస్తుతం మన నేతలు చేస్తున్న రాజశ్యామల యాగం ఒకటేనా అంటే ఈ రెండు యాగాలు ఒకటే కాకపోయినా వాటి వెనకున్న ఆంతర్యం పరమార్థం మాత్రం ఒకటే అని పండితులు చెబుతున్నారు ప్రారంభించిన కార్యంలో విజయం అందుకోవాలి శత్రువులు క్షీణించాలి సార్వభౌమాధికారం సిద్ధించాలి రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలి అని చేస్తారు రాజసూయ యాగం చేయడం చాలా పెద్ద క్రతువు అది నిర్వహించడం అంత సాధ్యం కాదు అందుకే అందుకు ప్రతిగా రాజశ్యామల యాగం ద్వారా విజయం సిద్ధించేలా చేయమని శ్యామలాదేవిని ప్రసన్నం చేసుకుంటారు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ యాగం బాగా పాపులర్ అయింది రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో యాగం చేసి అధికారం పొందినట్టు ప్రచారం జరిగింది దీంతో సెంటిమెంటల్గా రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ మళ్లీ ఈ యాగం చేశారు ఆయనతో పాటు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కూడా ఈ యాగం చేశారు స్వరూపానంద స్వామి క్రతువు నిర్వహణ బాధ్యత తీసుకున్నారు యాదృచ్ఛికంగా ఇటు జగన్ అటు కేసీఆర్ ఇద్దరూ గెలిచారు దీంతో రాజశ్యామల యాగం ప్రసిద్ధి చెందింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడోసారి కేసీఆర్ నలభై ఒక్క రోజులు మళ్లీ శ్యామల యాగం చేశారు కానీ ఈసారి అంబ పలకలేదు ప్రజలు లాగిపెట్టి కొడితే విపక్షంలో పడ్డారు మూడోసారి పనిచేయదేమో మరి రాజశ్యామల యాగం జగన్ కూడా రెండోసారి ఎప్పటిలానే భారతి లేకుండానే అధికార లాంఛనాలతో అమ్మ యాగం చేశారు అయితే ఈసారి స్వరూపానంద జాడలేదు వీరిని చూసి మొన్న ఫిబ్రవరిలో చంద్రబాబు కూడా తన హైటెక్ వేషాలు పక్కన పెట్టి భువనేశ్వరిని పక్కన పెట్టుకుని శాస్త్రోక్తంగా శ్యామలాదేవి క్రతువు మూడు రోజుల పాటు నిర్వహించారు నేతల విజయం కోరుతూ అభిమానులు కూడా ఎడాపెడా యాగాలు చేసేశారు హోమగుండల్లో మంటలు రగిలించేశారు మంత్రాలు గట్టిగా పఠించేశారు చూద్దాం ఏమవుతుందో